బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు, చాలా గొప్ప దినం ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం, ఇది మనందరికీ కూడా గర్వకారణం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మన పివి గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు పివి నరసింహారావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం, అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం, పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం, పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం, పివి గారికి భారతరత్న ఇవ్వాలని నినదించాం. ఇవాళ అది నిజం కావడం, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మీరు బేసిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పివి గారికి భారతరత్న వచ్చింది కనుక ఇవాళ పివి గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేసిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభానాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, నన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది, అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి, అన్నా 2 నెలలు అయింది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవ్వాలటికి జీతం బల్లే, వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు వివోఏలకు ఇవ్వాలటి వరకు జీతం బల్లే, హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి, విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను, 1వ తారీఖు ఇచ్చినామని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు, కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు, ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిండ్రు, మీరు ఆర్థిక మంత్రి అని నా పేరు తీసుకునే చెప్పింది కనుక చెప్తున్నా. వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. ఆ నెల పెన్షన్ వినండి, జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు. అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా? జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి అట్లనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది రెండు కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు, 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసిండ్రు. అది జనవరి ఫిబ్రవరిది కాదు, జనవరి నెలలో ఎగ్గొట్టింది అని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ది సీఎం టు స్టాండ్ కరెక్షన్. అధ్యక్ష, ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం, ఏదైనా చివరి 200, 300, 500 కోట్లు ఉంటే ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ మీ హయాంలో
ఇచ్చింది 200-300 మొదలు, ఇవ్వాల్సింది చాలా ఎక్కువ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తా ఉన్నాం. అధ్యక్ష మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క, మీరు మాట్లాడొద్దంటే కూర్చుంటామక్క. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రతిసారి నా మీద ఓ అగ్గిపెట్ట ముచ్చట తీసుకొస్తారు. ఇది ఉద్యమకారులకు తెలుస్తుంది, ఆ ఆవేదన ఆ తపన మా తన్లాట ఆ రోజు. ఎందుకంటే మీరేనాడు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కాదు, ఏనాడు అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన వాళ్ళు కారు, ఏనాడు పాడె మోసిన వాళ్ళు కారు. ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకొని పోయిన మీకు అమరవీరుల గురించో తెలంగాణ పోరాటం గురించో మీకు తెలుస్తుందని నేను అనుకోను. ఏదేమనంటే ఓ అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఈ అగ్గిపెట్ట ముచ్చేట మాట్లాడు బంద్ చేయండి. అది మా ఉద్యమ స్ఫూర్తి. మేము ఆ రోజుల్లో పోరాటంలో మా ప్రయత్నాన్ని మీరు అట్లా కించపరచో తగ్గించో రాజకీయంగా విమర్శ చేస్తామనుకుంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు ఎస్ఎల్బిసి టనల్ విషయంలో అఫ్కోర్స్ ఇరిగేషన్ మీద డిస్కషన్ ఉంటే చాలా డీటెయిల్గా నేను మళ్ళీ వాటన్నిటికి కూడా వివరణ ఇస్తాను అధ్యక్ష. ఎస్ఎల్బిసి టనల్ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈరోజు అసెంబ్లీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు సభను తప్పుదో పట్టించారు. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో 1 కిలోమీటర్ తవ్వినారు 15 నెలలు అని చెప్పిండ్రు. ఇవాళ అసెంబ్లీలో 1.5 కిలోమీటర్ మాత్రమే తవ్వారు ఈ 15 నెలలు అని చెప్పి ఒక తప్పుడు మాటను సభలో చెప్పి రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. 11 కిలోమీటర్లు మా హయాంలో ఎస్ఎల్బిసి టనల్ తవ్వడం జరిగింది. దయచేసి ముఖ్యమంత్రి గారు దీన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇంకోసారి మాట్లాడేటప్పుడు డబుల్ చెక్ చేసుకొని మాట్లాడండి. అది మీ పొజిషన్కు ఆ కుర్చీకి మీకు తగదు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తూ ఉన్నాం. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు నాగార్జున సాగర్ డ్యామ్ గురించి కూడా మాట్లాడారు. నేను మీకు ఇచ్చే సూచన, విమర్శ చేయాలంటే నేను చాలా చేయగలుగుతా, అఫ్కోర్స్ నా వల్ల నా మైక్ కట్ అవుతుంది. నేను మీకు ఇచ్చే సూచన, ఆ రోజు శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కంట్రోల్లో, నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఇచ్చారు. కానీ ఈరోజు ఎన్నికలు జరిగే రోజు, పోలింగ్ రోజు, ఆంధ్రప్రదేశ్ దుర్మార్గంగా వచ్చి ఆ రోజు పోలీసులు వచ్చి వాళ్ళు ఆధీనం చేసుకున్నారు. ఎలక్షన్ జరిగేటప్పుడు ఏముంటుంది, మనమందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటారు. అయితే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇవాళకి 2 నెలలైనా సిఆర్పిఎఫ్ పోలీసుల భద్రతలో ఇలా నాగార్జున సాగర్ ఉన్నది. శ్రీశైలం మాత్రం ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల హయాంలో ఉంది. మీరు వెంటనే నాగార్జున సాగర్ను మన రాష్ట్ర ఆధీనంలోకి తీసుకునే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే శ్రీశైలం ఈరోజు ఏపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాగర్ మన చేతుల్లో ఉండాలి. దానికి మీరు రమ్మంటే మీ వెంట అన్ని రకాలుగా రావడానికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష కేఆర్ఎంబి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ చాలా ఆరోపణలు చేసినారు. నాకు క్లారిఫికేషన్ సమయం లేదు, కానీ ఇవాళ నేను అడిగేది ఒక్కటే, కేఆర్ఎంబిని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్స్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్లో, కేఆర్ఎంబి మీటింగ్లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు, బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 ప్రయోరిటైజ్డ్ కాంపోనెంట్ అవుట్లెట్స్ ఆఫ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ శ్రీశైలం ప్రాజెక్ట్ టు కేఆర్ఎంబి విత్ ఇన్ 1 మంత్ టైం పీరియడ్. ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తాలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జా చేసి, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు, అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటి అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందు ధర్నా చేసిర్రా? ఈరోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుడ్లలు దొరకక, మీరు అగ్గిపుడ్ల దొరకక
డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా? చేయకూడదు అంటారు. మరి మీరు లక్షల లక్షల రూపాయలు, కోట్ల కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షల లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళని రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. ఆటో కార్మికులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆత్మహత్యల వైపు. ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం, వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ పరిరక్షణ నేను చెప్తున్నా, అధ్యక్షత ముందు 60 రోజులు సమయం అయితే పట్టించుకోలే, పిఆర్సీలు ఇయ్యలే, బాన్స్ ఇచ్చారు అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు, టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. ఆరుమూల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా, వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 15 ఎన్నడూ కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే? 4 ఏళ్ళు ఎండీ పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మేనేజర్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు. అదేవిధంగా మహిళలకు పరిస్కృతి మాకు ఎందుకు అర్థమవుతలేదు. ఆ మహిళ, ఆమె అక్క చెల్లెళ్ళు, గౌరవ శాసనసభ్యులన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలో నిచ్చగొడతా ఉన్నారు, ఏంది ఆటోల గిరాకి మేము ఎక్కడితే పొజిషన్? ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఎక్కిరు అధ్యక్ష, ఆటోలు ఎక్కే బెంజి కార్ నేను చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకున్న మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తాను. ఇది మంచిది కాదని మాట మనం చేస్తాను. పల్లె రాజేశ్వర రెడ్డి గారు.